విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా మానవ హారంతో నిరసన ప్రదర్శనలు చేయాలని విశాఖ ఉక్కు పరిరక్షణ వేదిక ఇచ్చిన పిలుపు మేరకు నేడు తూర్పు గోదావరి జిల్లా కేంద్ర కాకినాడ కలెక్టరేట్ వద్ద ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మానవ హారం నిర్వహించి నిరసన తెలిపారు. ఈ సంఘం కన్వీనర్ రామేశ్వరరావు గారు మాట్లాడుతూ దళిత ముస్లిం బీసీ హక్కులను కాలరాసేందుకు కేంద్రం పన్నుతున్న కుట్రలో భాగంగా విశాఖ ఉక్కుని కూడా అమ్మడం జరుగుతుందని దీన్ని పార్టీలకు ప్రజా సంఘాలకు అతీతంగా అందరూ వ్యతిరేకిస్తున్నప్పటికీ కేంద్రం మొండి వైఖరిని ఖండిస్తున్నామన్నారు. అలాగే కో కన్వీనర్ హసన్ షరీఫ్ మాట్లాడుతూ కేంద్రం కోవిడ్ కాలంలో ఎటువంటి ఆర్థిక సహాయం చేయలేదు కానీ తిరిగి ప్రజా సంపదను పూర్తిగా కార్పొరేట్ దారాదత్తం చేసేందుకు ఉవ్విళ్లు ఊరడం అవమాని విశాఖ ఉక్కుని ఊపిరి ఉన్నంత వరకు పోరాడి సాధించుకుంటామని అన్నారు. అలాగే కార్మిక సంఘం నాయకులు సతీష్ గారు మాట్లాడుతూ మోడీ మొండి వైఖరితో ప్రజా వ్యతిరేక చట్టాలను చేసుకుంటూ పోతూనే మళ్ళీ ఉన్న సంపదను కూడా అమ్మడం సరికాదన్నారు. లెఫ్ట్ పార్టీస్ అన్ని కూడా ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు మానవహారం పిలుపు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. మానవహారంతో ఈ నిరసన కాకినాడ తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్ ముందు చేయడం జరిగింది. హైతాపుత్తుల రామేశ్వరరావు గారు కన్వీనర్గా వ్యవహరిస్తున్నటువంటి ఈ పర్యవేక్షణ సమితి ఏదైతే ఉందో ఆయన పర్యవేక్షణలో ఈరోజు జరిగింది. మేము ముఖ్యంగా డిమాండ్ చేస్తుంది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ ద్వంద్వ వైఖరిని ఆపి మీరు నిష్కల్మషంగా ఏదైతే రాష్ట్ర సంపద ఉందో దేశ సంపద ఉందో దీన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రైవేటీకరణ చేయకుండా నిలిపివేయాలని, అలాగే కేంద్రం ఇంకా ముండి వైఖరిగా వెళ్తూ కరోనా టైంలో ఇంకా ధరలు పెంచుకుంటూ వెళ్తుందే తప్పించి ఏది సామాన్యుల కోసం ఏది కూడా ఆలోచించడం లేదు. ఇటీవలే మళ్ళీ మన కేంద్ర హోంమంత్రి గారు ప్రకటించారు 6 లక్షల కోట్లు వరకు కూడా మేము ఆర్థిక మంత్రి గారు 6 లక్షల కోట్ల వరకు మేము దాన్ని ఏదైతే ఉన్నాయో జాతి సంపద అంతా కూడా అమ్మేసి 6 లక్షల కోట్లు వసూలు చేస్తామంటున్నారు. అంటే ఈ పరిస్థితి ఎటువైపు వెళ్తుందంటే జాతీయ సంపద అంతా ఏదైతే మనం స్వతంత్ర ఫలాలు ఏవైతే ఉన్నాయో మనం కష్టపడి సంపాదించుకున్న ఫలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను ప్రైవేటీకరణ చేసుకుంటూనే పోతాం అంటున్నారు తప్పించి అసలు ఆ ప్రజాస్వామ్యవాదులు ఈ దేశంలో ఉన్నటువంటి మానవతావాదుల యొక్క గోడని వినడం లేదు. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఏదైతే మన రాష్ట్రానికి ఉన్న ఏకైక ఉక్కు కర్మాగారం, ఇంకో ఉక్కు కర్మాగారం కావాలని కడపలో కావాలని మనం నిరసన చేస్తున్నాం, అడుగుతున్నాం, అభ్యర్థన చేస్తున్నాం. అదే శంకుస్థాపన కూడా చేశారు. గడి ఎంతోమంది ప్రాణ త్యాగం చేసి ఈ ఉక్కు ఫ్యాక్టరీని సంపాదించాం. సంపాదించిన తర్వాత మిత్రుడు చెప్పినట్లుగా ఇంకా ఇప్పుడు సరిపోవట్లేదు, ఏదో నిరుద్యోగ సమస్యతో సతమతం అవుతున్నాం. అంచేత దాన్ని నివారించడానికి గాను మరో ఉక్కు ఫ్యాక్టరీ గారి ఫ్యాక్టరీ పెడతానని వాళ్ళే ఒప్పుకున్నారు. దానికి శంకుస్థాపన కూడా చేసినట్టు మిత్రుడు చెప్పినట్టుగా అది దానికి తాడు పొంగడం లేదు. కానీ దీన్ని కూడా కారు చౌకగా అమ్మేయడానికి ప్రయత్నం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. దాన్ని కూడా పూర్తిగా ఖండించట్లేదు. అప్పుడప్పుడు ఏదో కంటి తుడుపుగా మాట్లాడుతున్నారు కనుక రాష్ట్ర ప్రభుత్వం. అందుచేత మేము చెప్పేది ఏంటంటే ఏది ఇలాగ అమ్ముకుంటూ పోతే అసలు మీరేం చేస్తారు ప్రభుత్వం? ఇలాగ ఎల్ఐసి చేసేస్తున్నారు, బ్యాంక్ చేసేస్తున్నారు, విద్యుత్ చేసేస్తున్నారు, వైద్యం చేసేస్తున్నారు, స్టీల్ ప్లాంట్ చేసేస్తున్నారు, మొత్తాన్ని ప్రైవేటీకరణ చేస్తే అసలు ఈ దళితులు కానీ ఈ ఎస్సీలు కానీ బీసీలు కానీ మైనార్టీస్ కానీ వాళ్ళ రిజర్వేషన్ పోయి ఎవడో ఎవడైతే కొన్నాడో వాడిగా ఇచ్చుకుంటాడు ఉద్యోగాలు. అందుచేత మేమందరం కూడా కలిసి ఇది అమ్మడానికి వీలు లేదు అని నినాదిస్తున్నాం. దాని గురించి పోరాడతాం, ఎంత దూరమైనా వెళతామని మనం చేస్తూ ఇది నీ ముండి వైఖరి తగ్గాలి మోడీ అని అతనికి హెచ్చరిక చేస్తూ సెలవు తీసుకున్నాను. నా పేరు హైతాపుత్తుల రామేశ్వరరావు. పరిరక్షించేంత వరకు కూడా మన తూర్పుగోదావరి జిల్లాలో దళిత ప్రజా సంఘాల ఐక్య వేదిక ముందుకు కొనసాగుతుంది, వెనకడుగు వేసే ప్రసక్తి లేదని చెప్పేసి ఈ సందర్భంగా విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి తూర్పుగోదావరి జిల్లా కమిటీ తరఫున మేము చెప్తా ఉన్నాం. మేము అఖిల భారత కార్మిక సంఘాల సమ్మెకి AFTU మేము కార్మిక సంఘంగా కూడా వాళ్ళకి విశాఖ ఉక్కు కార్మికులు పూర్తి స్థాయిలో మద్దతు ఉంటుంది. ఈ యొక్క ప్రైవేటీకరణ విధానాన్ని వెనక్కి తీసుకోకపోతే భవిష్యత్తులో చాలా దారుణమైన పరిస్థితులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాల్సి ఉంటుంది. అలాగే మన విశాఖ ఉక్కు దాని మీద కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి తీవ్రమైన కృషి చేయాలని చెప్పేసి మేము ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మొత్తం అందరూ కూడా మీడియా మిత్రులకి ప్రజానీకానికి అందరూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నమస్తే అండి. ఈరోజు మన రాష్ట్రం విడిపోయిన తర్వాత చాలా నష్టాల్లోకి వెళ్ళిపోయింది. ఇదే కేంద్ర ప్రభుత్వం ఆ రోజు మనకి 15 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తానని ఆంధ్రప్రదేశ్ని పూర్తిగా మోసం చేసింది.
ఇదే ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఈ రోజు మన ఆస్తుల్ని ప్రైవేటీకరణ చేసే హక్కు ఎంత వరకు ఉందని అడుగుతున్నాను నేను మన రాష్ట్రానికి న్యాయం చేయకపోగా ఈ కేంద్ర ప్రభుత్వం మన ఆస్తులన్నిటిని కూడా ప్రైవేటీకరణ చేస్తుంది ఈ ప్రైవేటీకరణ జరుగుతూ ఉంటే మన పిల్లలకి భవిష్యత్తులో ఉద్యోగాలు ఎలా వస్తాయి ప్రతి ఒక్కరు కోరుకునేది ఏంటంటే గవర్నమెంట్ ఉద్యోగం కావాలనుకుంటారు ఈ ప్రైవేట్ సెక్టార్ లైన్ తర్వాత ఎవరకన్నా వాళ్ళకి కనీసం గవర్నమెంట్ ఉద్యోగాలు దొరుకుతాయా ప్రైవేట్ ఉద్యోగాలు దొరుకుతాయా అది కాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి రిజర్వేషన్లు ఎక్కడైనా ఉంటాయా ముఖ్యంగా గుర్తించాలి ఎస్సీ బీసీ మైనారిటీలకి రిజర్వేషన్లు పూర్తిగా తీసేయడానికే ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చేస్తా ఉన్నది ప్రతి ఒక్కరు గుర్తించాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఈ ప్రభుత్వాన్ని ఎంత వ్యతిరేకించాలి అంటే క్లియర్ గా తెలుస్తుంది మనకి రావాల్సిన ప్రత్యేకవాదాన్ని తొక్కేశారు ఒక ప్రభుత్వం అయితే మెడల వంచి కూడా మనకి ప్రత్యేకవాదా తీసుకొస్తారని చెప్పింది మెడల వంచి ప్రత్యేకవాదా తీసుకురాకపోగా ఈ రోజు విశాఖ ఉక్కిని అమ్మేయడానికి పూర్తి మద్దతు ఇస్తుందా లేదా అని చెప్పి నేను అడుగుతున్నాను క్లియర్ గా నేను అందర్ని ప్రశ్నిస్తున్నాను ఆంధ్రప్రదేశ్ అందర్ని ప్రశ్నిస్తున్నాను ఈ ప్రభుత్వాన్ని వెనక్కి తోలాలి వీళ్ళ చేస్తున్న కుప్పిగింతో ఆటల్ని సాగనివ్వొద్దు అని చెప్పి ఆమ్ ఆద్మీ పార్టీ తరపు నుంచి నేను తెలియజేసుకుంటున్నాను విశాఖ ఉక్కు అనేది ప్రభుత్వ ఆస్తి ఇది ఇది ఎవడబ్బా సొత్తు కాదు ఇది మోడీ ఆస్తి అయితే అసలే కాదు ఈ సీతారామన్ ఆస్తి కూడా కాదు ఇలాంటి ప్రభుత్వ ఆస్తులని వాడి అబ్బ సొత్తులాగా ప్రైవేటీకరణ చేయడం అనేది అత్యంత దారుణం ఇది మేము పూర్తిగా ఖండిస్తున్నాం ఇటువంటి చర్యలు జరిగితే మేము తప్పక దీనిపై స్పందిస్తామని మేము ఈ సభ ఈ విధంగా తెలియజేస్తూ మీ అందరికీ చాలా